Hi friends, welcome to Mom's Tasty Recipes. ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడానికి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత పక్కనే కనిపించిన గంట బెల్ క్లిక్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన ఐటెం ఎర్రకారం, అంటే దోశలోకి వేసుకునే కారం లేదా కారం దోశ వేసుకునే కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ మరియు వీడియో నోటిఫికేషన్స్ కొరకు పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా ఈ కారం ఎర్రకారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాము. కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఎర్రగడ్డలు 2 కానీ 3 కానీ తీసుకోవాలి. అలాగే 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డలు 1 గడ్డ ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి. జీలకర్ర కొద్దిగా మరియు ఉప్పు తగినంత తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ఎర్రగారం లేదా దోశలోకి కావాల్సిన కారం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలన్నీ ఒక మిక్సీ బౌల్లో తీసుకుందాం, మిక్సీ జార్లోకి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసుకుందాం, ఎర్రగడ్డ ముక్కలు. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా కూడా వేసుకుందాం. వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు కొద్దిగా, అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. చివరగా రుచికి సరిపడా సాల్ట్, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసారు కదా మనం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఏ విధంగా గ్రైండ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసారు కదా ఈ విధంగా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. మనం దీంట్లో ఎటువంటి నీళ్లు పోయలేదు, జస్ట్ మనం తీసుకున్న మిశ్రమాన్ని జస్ట్ గ్రైండ్ చేసుకున్నాం అంతేను. 1 నుంచి 2 నిమిషాలు గ్రైండ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు పప్పు దినుసులతో తిరగమాత వేసుకోవాలి. దాని అలాగే ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. అందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు, వేసుకొని కాస్త అటు వేగనివ్వాలి. కాస్త హీట్ అయ్యాక మనం కలుపుకున్నటువంటి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది. ఈ కారం అనేది కారం దోశలో కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. కారం దోశ వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ కారంతో వేసుకోవచ్చు. అలాగే దోశలు తినేదానికి కూడా ఈ కారం ఎంతో రుచిగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకుందాం. వేసుకొని ఆయిల్ అంతా దానికి పట్టేలాక బాగా కలుపుకోవాలి. మనం ఈ కారాన్ని
కాసేపు అలాగే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి. జస్ట్ మనం 1 or 2 మినిట్స్ హీట్ చేస్తే మనకు సరిపోతుంది. సో మనకి కావాల్సిన ఎర్రకారం అంటే దోశలకు చేసుకోవాల్సిన కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. మనం చేసుకున్నటువంటి ఎర్రకారాన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాం. చూసారు కదా ఎంత నవరించే ఎర్రకారం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఈ మామ్స్ టేస్టీ రెసిపీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డైలీ వీడియో నోటిఫికేషన్స్ మరియు అప్డేట్స్ కొరకు పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ్స్ టేస్టీ రెసిపీస్.